ఇండోర్ స్టేడియం ఎంత ఆహ్లాదకరంగా ఉంది, ఎంత కొత్తగా ఉంది. మనందరం ఈరోజు ఈ స్టేడియంలో ఆడుతున్నాం, నేషనల్స్కి వెళ్తున్నాం, స్టేట్స్కి వెళ్తున్నాం, డిస్ట్రిక్ట్ ప్లేయర్స్గా ఉన్నాం. కొంతమంది అడిగారు, కొంతమంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. మరి ఈ రోజున ఈ స్టేడియం ఇంత బాగా రావడానికి కారణం మన అసోసియేషన్ సభ్యులు చెప్పిన సభాముఖులు నేను తెలియజేస్తాను. మన దురదృష్టం ఏంటంటే మన జిల్లాలో అభివృద్ధి చేసే నాయకులు లేరు. ఎంతసేపు మాట చెప్పడం తప్ప అభివృద్ధి చేసే నాయకులు లేరు. అటువంటి తరుణంలో ఈ ఇండోర్ స్టేడియం కోసం ధర్మాన ప్రసాద్ బాబు గారు మాత్రమే సహాయ సహకారం. ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం అసోసియేషన్ సభ్యులు కూర్చున్న వారందరూ కూడా రామోదర్ గారు, సాగర్ గారు, సతీష్ గారు అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. నాన్నగారు దగ్గర ఎన్నోసార్లు వచ్చారు, నాన్నగారు కోసం ఎంత తీసుకొని మరి ఈరోజు ఇండోర్ స్టేడియం కట్టడం జరిగిందని చెప్పి అందరికీ నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు ఈ సీఎం పక్కన ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు, ఎందుకు నిర్వహిస్తున్నారని మీ అందరికీ చెప్పాలి. రేపు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం. ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు, మీ అందరికీ తెలుసు. ఈజ్ యంగ్ డైనమిక్ సీఎం, అటువంటి సీఎం అతి కాలాలు ఉండాలని చెప్పి మనందరం కోరుకుందామని చెప్పి సభాముఖ నేను తెలియజేస్తాను. రాజకీయ వేదిక కాకపోయినా సరే, రాజకీయ వేదిక కాకపోయినా కాకపోయినా సరే నేను మీకు వాస్తవాలు చెప్పాలి. ఎందుకంటే చేసే మంచి ఎప్పుడు చెప్పాలి. ఈ రోజు కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, ఇస్తున్నారా లేదా? ఇస్తున్నా. సో అటువంటి నాయకుడిని పురస్కరించుకొని, రేపు జన్మదినం పురస్కరించుకొని మరి ఈ రోజున మనం రేపు జన్మదినం అయినా కూడా ఒకరోజు ముందే పండగ వాతావరణంలాగా మరి ఈరోజు మనం ఈ టోర్నమెంట్ ఈరోజు నిర్వహిస్తున్నాం. మరి అసోసియేషన్ సభ్యులు చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. ఈ గోడ మీద సైనా నెహ్వాల్ బ్యానర్ ఉంది, గోపీచంద్ బ్యానర్ ఉంది, సింధు బ్యానర్ ఉంది, శ్రీకాంత్ బ్యానర్, ఇంకా ఎంతోమంది క్రీడాకారుల బ్యానర్ ఉన్నాయి. మన జిల్లా నుంచి కూడా రానున్న రోజుల్లో వీరందరూ బ్యానర్లు ఎక్కాలని చెప్పి సభాముఖ్యమంత్రి ఈ బ్యానర్లో కనిపిస్తున్న వాళ్ళు ఎవరూ కూడా ఆకాశం నుంచి రాలేదు. వాళ్ళు మీలాగే ప్రాక్టీస్ చేసేవాళ్ళు, వాళ్ళేం ఆకాశం నుంచి రాలేదు. మీరు కూడా కష్టపడండి, తప్పనిసరిగా మా కుటుంబం నుంచి ధర్మాన ప్రసాద్ రావు గారి దగ్గర నుంచి కానివ్వండి, నా దగ్గర నుంచి కానివ్వండి, అసోసియేషన్ నుంచి కానివ్వండి, మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా మేము ముందు ఉంటామని చెప్పి సభాముఖంగా మీ అందరూ. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.